జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తోన్న జగన్ను మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కలిశారు. రాంబిల్లి మండలం హరిపురం వద్ద వైసీపీ శిబిరానికి వచ్చిన ఆయన జగన్కు పుష్పగుచ్చం ఇచ్చారు. ఆయనతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలోకి సాంబశివరావు రాకను నిర్ధారించారు. మాజీ డీజీపీ రాక వైసీపీకి ఉపయోగపడుతుందన్నారు. అయితే అనంతరం స్పందించినటువంటి సాంబశివరావు వైసీపీలో చేరిక వార్తలను ఖండించారు. జగన్ను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే భేటీ అయినట్లుగా తెలిపారు. గతంలో తాను పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా తాను కలిసినట్లుగా పేర్కొన్నారు. దానికి వేరే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే తెలుసుకోవాలి. డీజీపీ సాంబశివరావు గారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్నారు. ఆయన పార్టీకి ఒక అసెట్ కాబోతున్నారు. ఆయన ఇచ్చేటటువంటి ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం వల్ల పార్టీ సలహాలు తీసుకుని పార్టీ అత్యంత బలోపేతమై రాబోయేటటువంటి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నటువంటి